ఈ మనం మన శరీరాన్ని మనం ఎలా ఉంచుకోవాలో మన చేతుల్లో నుండి ఉందండి. మనం తీసుకునే ఫుడ్ని బట్టి మంచి ఆహారం తీసుకుందాము, ఆరోగ్యంగా ఉందాము. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జొన్నలతో ఇంకో రెసిపీ చూపించబోతున్నానండి. ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నాను. ఆల్రెడీ జొన్నలతో నేను దోసలు చూపించానండి. వెయిట్ లాస్ కోసం ఎంతో ఉపయోగపడుతుందండి. ఎప్పుడు దోసలు ఎలా తినాలంటే ఒకే రకంగా తినలేం కదా, అందుకని ఇప్పుడు ఇది ఇంకో రకం అండి. నేను ఇప్పుడు నైట్ కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను మా టైం 11 అట్లా అవుతుంది, ఒక 5-6 అవర్స్ ఏంటి 7 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి ఈ జొన్నల్ని. ఈ జొన్నల్ని మంచిగా కడిగేసి ఫస్ట్ నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసేసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. బాగా కడిగేసి నీళ్ళు వంచేసి ఒక 2-3 టైమ్స్ కడగాలి. ఆల్రెడీ నేను ఇవన్నీ బాగా చేసుకున్నాయేనండి. ముందు బాగా చేతిలో పోసుకొని చెరిగి అలా డస్ట్ అంతా తీసేసి చేస్తున్నాను. ఇలా ఒక 2-3 టైమ్స్ కడిగి నీళ్ళు పోసి ఆరబెట్టుకోవాలి. కడిగేసి వాటర్ పోసుకోవాలి. ఈ ఈ రెసిపీ తిన్నారనుకోండి, అసలు నైట్ తింటే ఇంకా పొద్దురికి పొట్ట అంతా మంచి ఫ్రీగా ఉంటుంది అన్నమాట. మంచి డైట్ అండి ఇది. మనకు బాడీ కూడా తెలుస్తుంది మనకు అసలు ఇట్లా ఏదో ఎంత ఆయాసంగా అనిపించకుండా ఉంటుంది అన్నమాట. ఏమైనా తిన్నా కూడా కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది కదా, ఇలా అలా అనిపించదు. ఇది వెయిట్ లాస్కి మాత్రం మంచి రెసిపీ అండి. ఇది ఒకే టైప్ తినలేం కదా, ఇది ఇంకో టైప్ అనమాట. మినిమం 6-7 అవర్స్ అన్న నానైనా బాగానే ఉంటుందండి ఇది. మనం ఇంకేం చేసేది లేదు దీంట్లో, ఇది ఒక్కటే కలిపి పెట్టేస్తే సరిపోద్ది. నేను ఒకటే గ్లాస్ తీసుకున్నాను. ఇది ఇప్పుడు నానేదిద్దామండి. నానేనిచ్చాక చూపిస్తాను మళ్ళీ. జొన్నలు నానిపోయినాయండి, 6-7 అవర్స్ అయిపోయిందండి నానబెట్టేసి. ఈ జొన్నలు అన్నింటినీ మనము ఇలా చిల్లుల గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా వడబెట్టేటట్టు చూడాలండి. కాసేపు ఉంచాలి, వాటర్ అంతా ఇనికిపోయేటట్టు, కొంచెం డ్రై అయినట్టు అవుతాయి లైట్గా. ఇవన్నీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా గిన్నెలో పెట్టేసండి. ఒక 5 నిమిషాలు అలా ఉంచామనుకోండి, ఈ వాటర్ అంతా సైడ్కు వచ్చేస్తాయి అనమాట. కింద గిన్నె పెట్టినా గిన్నెలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ లోపు మనము ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలండి. కొంచెం పాలకూర తీసుకున్నాను, సొరకాయ ముక్క, క్యాప్సికము, ముల్లంగి, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, క్యారెటు, చిక్కుడు, వంకాయ, ఆలుగడ్డ, దొండకాయ. మీ ఇంట్లో ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలు తీసేసుకోవచ్చండి. ఇది వెయ్యాలి అది వేయద్దు అని ఏం లేదు, మనకి నచ్చిన కూరగాయలు అన్నీ వేసేసుకోవచ్చు. ఇవన్నీ ఇది వాడేలోపు ఇవి ముక్కలు కట్ చేసుకుంటానండి. నేను ఇప్పుడు ముక్కలు ఇలా అన్నీ కట్ చేసేసుకున్నానండి. ఈ బంగాళదుంప వంకాయలు కట్ చేయలేదు, వంకాయలు నల్లగైపోతాయి కదా, తర్వాత కట్ చేస్తాను. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇవి నీళ్ళన్నీ వారిపోయినాయండి, నీళ్ళు లేవు ఇక. ఇవి ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం పోయకూడదు. ఇలా కాసేపు నీళ్ళన్నీ వారబెట్టేసినా కదండి, ఇది రవ్వరవ్వగా ఉంటుంది అన్నమాట. మనం రవ్వరవ్వగా తీసుకోవాలి, మనము రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ వాటర్ అస్సలు ఏం పోయకూడదు. ఈ ఇంగ్రీడియంట్ ఈ కూరగాయలు నేను వేసినవి వేయాలని ఏం కాదండి, మీ దగ్గర ఏముంటా వేసేసుకోండి. చాలా మంచిగా ఉంటుందండి, మంచి ఫైబర్ ఫుడ్. మనకు నేను తీసుకుంది ఒక గ్లాసే ఈ జొన్నలు. ఒక గ్లాస్ జొన్నలకు ఇన్ని కూరగాయలు తీసుకున్నాం. మనం తీసుకునే ఫుడ్లో కూరగాయలు కూడా ఎక్కువ ఉండాలి కదండి. ఇవన్నీ కలిపి దీంట్లో వచ్చేస్తాయన్నమాట. మనకి తొందరగా వెయిట్ లాస్ అవుతారు. మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉన్నా కూడా మనకు తగ్గుతూ ఉంటుంది అనమాట అండి. మళ్ళీ బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారవ్వదు. మామూలుగా పీచు ఎక్కువ ఉంటుంది కదా, ఇది మంచి రెమెడీ అనే చెప్పాలండి. లావు తగ్గాలన్నా కూడా బాగా పనిచేస్తుందండి. ఒక పూట అన్న తినాలి, ఒక వారం రోజులు తిని మానేస్తే కుదరదండి. రోజు తింటూ ఉంటేనే మనం కంట్రోల్గా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా రవ్వ రవ్వగా ఉంటుంది. ఇదిగోండి, వాటర్ అసలు ఏం పోయొద్దు. మనం ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలా తీసుకోవాలి. మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం రవ్వ రవ్వగా తీసుకోవాలి. సైడ్ లెంబడి ఇట్లా మిక్సీకి కొంచెం తడిగా ఉంటాయి కదండి, ఏమైనా పట్టేసినా ఇవన్నీ ఇలా తీసేసి ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. ఇది పక్కన పెట్టేసి ఇలా సైడ్లకు మిక్సీ ఎంబడి పట్టింది కదండి, అదంతా తీసేసి ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టానండి. కడాయి పెట్టేసి స్టవ్ వెలిగిస్తున్నాను. అయితే నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను జొన్నలు. ఈ గ్లాస్తో వాటర్ పోస్తున్నాను, ఒకటే గ్లాస్ పోస్తున్నానండి.
నీళ్ళను మరగనివ్వాలి ఒకటే గ్లాస్ తీసుకుంటే సరిపోద్దండి ఏ గ్లాస్ తోనైతే జొన్నలు తీసుకున్నామో ఆ గ్లాస్ తోనే కొద్దిగా salt అండి ఈ వెజిటేబుల్స్ ఆకుకూరలు కూడా ఉన్నాయి కదండి ఎక్కువ అయితే తినలేము కొద్దిగానే salt వేసేసుకోండి ఈ నీళ్ళను మరగనివ్వాలి మనము బాగా ఫస్ట్ నీళ్ళు మరగాలి నీళ్ళు మరుగుతున్నాయండి దీంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటదండి నెయ్యి వేసేసుకొని ఈ వంకాయలు ఇవన్నీ నల్లగైపోతే నేను వాటర్ లో కట్ చేశాను ఇవి వేసేసేయాలి వేసేసిన తర్వాత ఈ మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసేయాలి అన్నీ ఒకేసారి వేసేయొచ్చు ఈ కలియ పెట్టాలి ఇవన్నీ కొంచెం ఇవి నీళ్ళు ఆల్్రెడీ మరిగి ఉన్నాయి కదండి ఇవి వేడైపోతాయి వెంటనే వేడైపోతున్నాయి ఇంకా ఇవి ఎక్కువసేపు ఏం వేడి చేయొద్దండి ఉడికేనిచ్చేటట్టు ఈ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి జొన్నలది ఇదంతా వేసేసేయాలి వేసేసి కొంచెం సిమ్లో పెట్టేసుకొని మంట కలిపేసేయాలి ఇదంతా ఇదంతా బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచాలి దగ్గర అవుతదన్నమాట కొంచెం దగ్గరకి అవుతది ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గన ఇవ్వాలి సిమ్ లోనే ఉంచాలి ఇప్పుడు స్టవ్ ఒక 2 మినిట్స్ అయిన తర్వాత అది కొంచెం దగ్గరగా అయితది అప్పుడు చూద్దాం చూద్దాం అంటే మూత తీసేసి అంతా ఇలా దగ్గరకి అవుతదన్నమాట మనం కూరగాయలు ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువైనా గాని మనకు కన్సిస్టెన్సీ ఇలా రాదండి ఒకవేళ వాటర్ తక్కువైపోయినా ఇలా రాలేదు అని అనుకుంటే కొంచెం వేడినీళ్ళు లైట్గా యాడ్ చేయాలి ఎక్కువ అవసరమే పడదు అసలు ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇక తిట్ట పెట్టేసానండి తీసి ఇడ్లీ ప్లేట్లు తీసుకొని కొద్దిగా ఆయిల్ రాయాలి వీటికి ఆయిల్ కానీ నెయ్యి కానీ నేను నెయ్యి వేస్తున్నాను ఆయిల్ అన్నాను ఏదైనా వేసుకోవచ్చు మనం నెయ్యి వేసాం కదా మళ్ళీ ఇంకా ఆయిల్ ఎందుకు కలపడం నెయ్యి వేసి కలిపేస్తున్నాను నెయ్యితో పెడుతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు మనం జొన్నలు ఎప్పుడో పొద్దున్న నానబెట్టేసాం అనుకోండి మనం వేసుకునే టైంకు ఇవన్నీ రెడీ పెట్టేసుకుంటే ఈజీగానే అయిపోతుందండి మనం దీంతో పాటే ఉండక్కర్లేదు ఇవి ఒక్కొక్క ఇడ్లీ దీంట్లో వేసేసుకోవాలి ఈ గుంటల్లో ఇది వేసేసుకోవాలి ఇట్లా ఇది జొన్నలు ఉడకడానికి చాలా టైం పడుతుందండి అందుకని మళ్ళీ ఆవిరి మీద ఉడకబెట్టడం అన్నమాట మనం జొన్న రొట్టెలు చేసినప్పుడైనా ఎప్పుడైనా గమనించారా అసలు కాలడానికి చాలా టైం తీసుకుంటుంది ఈ జొన్నలు నానబెట్టాము రవ్వ రవ్వగానే ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఆవిరిలో ఎక్కువసేపు దాంట్లో ఎక్కువసేపు ఉంచలేదు కదండి మనకు షేప్ అంటూ అయితే ఏం రాదండి ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని ఈ ఇడ్లీ పాత్ర ఆల్రెడీ నేను స్టవ్ మీద పెట్టేసుకున్నానండి దాంట్లో పెట్టేసేయాలి ఇది మనం ఇంకా తినబోయే ముందే చేసుకుంటే బాగుంటుందండి వేడివేడిగి తింటేనే చాలా బాగుంటుంది చల్లారితే అంత బాగా అనిపించదు వేడివేడిగానే తినాలి అందుకే ఇది ఇప్పుడు వేడిగా ఉండగానే వేసేస్తున్నాను ఆవిరి మీద ఉడకబెట్టుకొని మనకి ఇడ్లీలాగా షేప్ వస్తుందని కూడా ఏం కాదండి జస్ట్ ఇట్లా వస్తుంది ఆకార మామూలుగా అందులోంచి వచ్చేస్తుంది కానీ ఇడ్లీలాగా షేప్ అయితే రాదు ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా దీంట్లో మనం ఎక్కువ ఖర్చేం పెట్టకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఏవో వాడుతూ ఉంటాం కదండి మేమైతే వాడము అసలు నేను ఇలాంటివే చేస్తాను రెమెడీస్ ఏమన్నా ఉంటే మనము ఎలా ఇంట్లోనే మనం చేసుకోవచ్చో ఇలాంటివే చేస్తూ ఉంటాము చాలామంది వాడుతూ ఉంటారు కదా డ్రింక్స్ అని అవి ఇవి అవన్నీ ఏం ఖర్చు లేకుండా మనమే ఇలా చేసేసుకోవచ్చండి ఈ ప్లేట్ ఇంకా పెట్టేస్తున్నాను ఈ ప్లేట్లో అండి నేను ఒక ప్లేట్ పెట్టాక ఒక ప్లేట్ ప్లేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెట్టానన్నమాట వెంటనే దానిపైన పెట్టకుండా హైట్ వస్తుంది కదా మళ్ళీ దీనిపైన ఎంప్టీ ప్లేట్ పెడుతున్నానండి దాన్ని తగలకుండా ఒక ప్లేట్ గ్యాప్ ఉంచేసి పెడుతున్నాను అన్నమాట ఈ ఆవిర లేకపోతే డైరెక్ట్ ప్లేట్ ఆవిరంతా దీంట్లో పడి వాటర్ వాటరే కనిపిస్తాయి అందుకనే ఆవిరి పడేది దీంట్లోనే పడేటట్టు పెడుతున్నాను అన్నమాట ఇంకా మూత పెట్టేసుకొని
ఒక 10 నిమిషస్ అన్న వదిలేయాలండి మామూలుగా మంట ఒకసారి వాటర్ హీట్ అయిన తర్వాత మీడియం కు పెట్టుకొని ఒక 10 నిమిషస్ అన్న పడతదండి చూసుకొని మనము ఇడ్లీ ఎలా చూసుకుంటామో అలా చూసి ఆఫ్ చేసుకోవాలి 10 నిమిషస్ అయిపోయిందండి చూద్దాము ప్లైన్ ప్లేట్ పెట్టడం వలన ఆవిరంతా వాటి మీద పడదన్నమాట అయిపోయిందండి ఇది చేతి కంటకపోతే అయిపోయినట్టే మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఇలా టూత్ పిక్ కూడా పెట్టుకొని చూసుకోవచ్చు నాకు అలవాటు కాబట్టి నాకు తెలిసిపోయింది అయిపోయిందని ఇంకా స్టవ్ ఆపేసి ఒక 5 నిమిషాల తర్వాత తీయాలండి వెంటనే తీయకుండా ఒక 5 నిమిషాల అయిన తర్వాత తీయాలి కొద్దిగా చల్లారనియండి పూర్తిగా అయితే ఏం చల్లారలేదు కొంచెం మనం కూడా వేడిగానే తినేయాలి వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా స్పూన్ తోనే తీసుకోవాలండి ఇది మనం ఆవిరి మీద ఉడకడం కోసమే దీంట్లో పెట్టాము విలా కుడుములు చేసే ప్లేట్స్ ఉంటాయి కదండి వాటి మీద కూడా పెట్టుకోవచ్చు అవైతే కొంచెం వెడల్పుగా ఉంటాయి ఒకటేసారి వేసేయొచ్చు నా దగ్గర ఉండాలండి అది పైన ఎక్కడ ఉంది కనిపిలేదు అందుకని దీంట్లో చేశాను ఇంతేనండి ఇలా వేడివేడిగానే తినేసేయాలండి చల్లార్తే ఎంత బాగుండదు వేడివేడిగానే తినేసేయాలి మనకు ఇష్టమైతే చట్నీ ఏదైనా నంచుకోవచ్చు నాకైతే ఇలాగే ఇష్టమండి చాలా బాగుంటది ఇలాగే ఇంత కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి కదండి చాలా బాగా అనిపిస్తున్నాయి ఈ మనం మన శరీరాన్ని మనం ఎలా ఉంచుకోవాలో మన చేతుల్లోనే ఉండి ఉండండి మనం తీసుకునే ఫుడ్ని బట్టి మంచి ఆహారం తీసుకుందాము ఆరోగ్యంగా ఉందాము వేడివేడిగా ఉడికించుకున్నానండి ఒక 4 తింటే సరిపోతాయి ఇవి అన్ని వెజిటబుల్స్ అన్ని ఉన్నాయి కదా ఇంకా అన్ని పోషక విలువలు దొరుకుతాయి మనకు ఈ జొన్నలతో ఈ రెసిపీ నేను టేస్ట్ చూస్తానండి ఎలా వచ్చిందో చాలా రుచిగా వచ్చేసిందండి రెసిపీ మీరందరూ కూడా ట్రై చేయండి ఒకటి రెండు రోజులు తినడం కాదండి డైలీ ఒక పూట అయినా తింటే మనకి మంచి ఉపయోగం అండి మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది మనం ఇలాంటి ట్రై చేస్తూ ఉండాలి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీ తో కలుస్తానండి బై